కృష్ణేమణ ప్రతిదింద్రోణ చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. వింటేజ్ కలెక్షన్ ఇది మనకి కేఎస్ నగర్లో మన సకీప్ బ్రాంచ్ అనేది, సిటీలో వచ్చేసేటప్పటికి ఇది థర్డ్ బ్రాంచ్ అండి. టోటల్గా మనకి 8 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే మనకి మంగళగిరి, విజయవాడ, గుంటూరు, కూకట్పల్లి, సికింద్రాబాద్ అండ్ కేఎస్ నగర్లో ఇప్పుడు సఖీ ఈరోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ సఖీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సఖీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం కొత్త వరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మరొకసారి మన అందరి ముందుకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సికింద్రాబాద్కి కేఎస్ నగర్ సైనిక్ కోరి ఏఎస్ఎల్ చాలామంది క్లయింట్ బేస్ ఉన్నారండి. కస్టమర్ల కోరిక మీదకి కొంత ఇప్పుడు సిటీ అంతా ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి మనకి రాంపల్లి అనే వైపు నుంచి కూడా చాలామంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి చాలామంది మనకి ఇక్కడ పెట్టచ్చు కదా అని చెప్పి రిఫర్ చేయడం, అదంతా మనం కూడా సర్వే చేసుకొని ఇక్కడ మార్కెటింగ్ పొటెన్షియల్గా బాగుంది. పక్కన సైనిక కూరి కానివ్వండి, మనకి సర్కిల్ కానివ్వండి, బిజినెస్ ఏరియా కాబట్టి చూస్ చేసుకుని మరి కస్టమర్స్ కోసం అని చెప్పి పెట్టడం జరిగింది అనమాట. ఇది ఉన్న పరిచయం ఒకరికి నేను చెప్పాల్సిన పని లేదు. కొత్తగా వచ్చిన వారికి మేము ఏం చెప్తామంటే ముందు క్వాలిటీ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ప్రైసింగ్ కానివ్వండి, ఒక్కసారి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. మా దగ్గర తక్కువ అని చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే క్వాలిటీని బట్టి కాస్టింగ్ ఉంటుంది. 100% అదే క్వాలిటీ మార్కెట్ కన్నా కూడా మేము చాలా తక్కువగా ఇవ్వగలం, అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలం. ప్రైజ్ ఇవ్వడం అనేది అందరూ ఇస్తారు, ఎందుకంటే మార్కెట్లో వాళ్ళు అన్ని ప్రైజెస్ అందరికీ అన్ని కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. సేమ్ ద వే అదే క్వాలిటీ ఉందా లేదా అనేది కస్టమర్ వైపు నుంచి కూడా చూడాలి. అందులో ఇవాళ టెక్నికల్గా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏమేమైందంటే చూపించేది ఒకటి, ఆన్లైన్ డెలివరీ చేయడం ఒకటి జరుగుతుంది. ప్లస్ క్వాలిటీ కూడా కంటితో చూసి మనం ఫీల్ చేసిన దానికి, కెమెరాలు చూస్ చేసుకునే దానికి 50% వేరియేషన్ ఉంది. అది ఎందుకంటే అలాంటి వాయిస్ ఎవరు మేము ప్రతిరోజు స్టోర్లో వింటాము, మీరు క్వాలిటీ ఉందండి, క్వాలిటీ ఉందండి, మొన్న చూసాము మాకు అంత క్వాలిటీ రాలేదు, అలాంటివి మేము రోజు ఇంటానే ఉంటాము. ఇక్కడికి వచ్చిన కస్టమర్ ఏంటంటే ఫీల్ టచ్ చేసినప్పుడు దాని యొక్క న్యాచురల్ ఏంటంటే అర్థమవుతుంది. కంచిపట్టులో మనకి 1000 రూపాయల దగ్గర నుంచి 1 లక్ష రూపాయల వరకు కూడా శారీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ వైజ్ కానీ ప్రైజింగ్ ఉంటుంది. అదే డిజైన్ కొన్ని డిజైన్లు మనకి తక్కువలో వస్తున్నాయంటే దాంట్లో క్వాలిటీ ఉండొచ్చు. అలాగే మనకి కంచిపట్టు మాట్లాడితే కనుక డబల్ నెత్ అని, లేకపోతే డబల్ బాక్స్ అని, లేకపోతే 8 బోగుల నెత్తలని, 6 బోగుల నెత్తలని, జరి 1 గ్రామ్ అని, 2 గ్రామ్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఫీల్ అండ్ టచ్కే కస్టమర్కి అర్థమవుతుంది. వీడియోలో చూపించేటప్పుడు మనం 2000 రూపాయలు 5000 రూపాయలు సమ్ క్వాలిటీ ఉంది అని అంటే కొన్ని కస్టమర్కి ఐడియా ఉండకపోవచ్చు, కానీ ఎంత వాళ్ళు చూస్తున్నారు, దాని గురించి మనం న్యాచురల్గా చెప్తున్నామా లేదని అట్లీస్ట్ సేలింగ్ చేసే పర్సన్స్కి అయినా జెన్యున్టీ తెలిసి ఉండాలి. ఆన్లైన్ అంటే ఏంటంటే మనకి ఇవాళ రీసేలర్స్ అనే వాళ్ళు కూడా పెరిగారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీపోతే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని షోరూమ్స్ వల్ల కానివ్వండి, కొంతమంది వేవర్స్ వల్ల కానివ్వండి, కొంత మిస్లైన్ జరుగుతుంది. ఈరోజు టెక్స్టైల్ ఎలా ఉంది అని అంటే ఒక క్వాలిటీ చూపించి ఇది నంది అంటే నంది, పంది అంటే పంది అనే వర్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా కస్టమర్స్ ఎవరైనా సరే మంచి క్వాలిటీని చూస్ చేసుకోండి, మంచి బ్రాండ్ని చూసుకోండి, బ్రాండ్తో పాటు వాళ్ళు ఆ క్వాలిటీ ఇస్తున్నారా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఉన్న స్టిల్లో పొజిషన్ బాగున్నాయండి. ఇప్పుడైనా కూడా ట్రెడిషనల్ బోర్డర్స్తో పాటు మళ్ళీ పాతకాలం నాటి అంచులు, పాతకాలం నాటి మనం వింటేజ్ కలెక్షన్ అంటాం కదా, అలాంటి కలెక్షన్స్తో పాటు ప్రస్తుత యూత్కి కూడా కావాల్సిన అప్డేట్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి.